గురుగారు, మీకు రాకేష్ మాస్టర్ గారికి ఉన్న సంబంధం ఏంటి? ఎన్నెన్న జన్మల బంధం కన్నా మిన్నైన బంధం ఎర్రజెండ బంధం. మాది ఎర్రజెండ బంధం. మేము మార్క్సిస్ట్ బిడ్డలం, మార్క్సిస్ట్ బిడ్డలం మేము. రాకేష్ మాస్టర్ గారి ఆ కాల మరణాన్ని మీరు ఎలా చూస్తారు? అసలు మీరు ఎలా అంటే, ఆయన చివరి రోజుల్లో మీతోనే ఎక్కువగా గడిపేవాళ్ళు, మీరే ఆయనకు ఆశ్రయం కల్పించారు అంటారు. జాత సహద్రో మృత్యు అని అన్నట్లు పుట్టినోళ్ళు గిట్టక తప్పదు. కారణం లేని మరణం ఉండదు. సగటు భారతీయుడి ఆయుసు 56 సంవత్సరాలు. ఆయన గారు కూడా 56 సంవత్సరాలే చనిపోయిండు. ఆయనకున్న ఏదైతే సిరోసిస్, లివర్ సిరోసిస్ కానీ ఇతర ఇతర రోగాలు అవుతున్నాయి, వాటికి కోసమైన శాస్త్రీయ పద్ధతులు ఆయన లైఫ్ స్టైల్ని కొద్దిగా మెరుగుపరిచింది, ఇంకా ఆయుసు పెరిగింది. ఓకే, మీరు ఎన్నోసార్లు కూడా గతంలో చెప్పి ఉన్నారు అతనికి నేను చాలా జాగ్రత్తలు చెప్పి ఉన్నప్పటికీ కూడా అతను మాట వినేవాళ్ళు కాదని. మాట వినుంటే మాత్రం ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా? వింటాడు పాపం, వింటాడు. ఆయన షుగర్ మూలంగానే మొత్తం అవయవాలు మొత్తం ఖరాబ్ అయిపోయి తర్వాత కార్డియో కరెస్ట్ వచ్చి చనిపోయింది అన్నది. ఆయన పాపం 400 పైచిలుకున్న షుగర్ నేను వీఆర్కే డైట్ తోటి 5 రోజుల క్రితమే 5 రోజులలో తగ్గించేసిన కానీ ఆయన ఎత్తుకపోయేది, అభిమానులు ఎత్తుకపోయేది, మీడియా వాళ్ళు ఎత్తుకపోయేది, తాగి ఖరాబ్ చేస్తూ ఉండేది. తాగే వరకు, బలవంతం చేసేవరకు తాగకపోయేది, బాగా కఠినంగా ఉండేటోడు. ఒకసారి తాగిండి అనుకో ఎవరు మాట వినకపోయేటోడు అట్లా. ఓకే, ఆయన ఈరోజు పెద్ద కర్మ ఇక్కడ నిర్వహించడం, కుటుంబ సభ్యులందరితో పాటుగా అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ తరలివచ్చారు, ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు విషయం ఏంటంటే, ఆయన పోయే వరకు కూడా ఇంత విలువ జనాలకు తెలియదు, పోయిన తర్వాత ఆయన నిజస్వరూపం అర్థమవుతుంది వీళ్ళందరికీ. ఆయన ఇంత మహోన్నతమైన వ్యక్తిత్వం, ఆయన ఇంత మహోన్నతమైన చారిత్రాత్మక పురుషుడు అనేది ఇప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది. ఈయనకు శత్రుత్వంగా ఉన్న వాళ్ళంతా మిత్రుత్వంతో ఈరోజు వచ్చి నివాళులు అర్పించడం అనేది గొప్ప విషయం. కుటుంబాలు కానీ ఇతర ఇతరులు కానీ ఎవరైతే వారి ప్రియాతి ప్రేమైన శిష్యులు వీళ్ళందరూ ఒక వేదికకి, ఆయన మరణం అనేది ఒక గొప్ప మనకు సంగమంగా మనకు అనిపిస్తూ ఉన్నది.